సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. ఆరోగ్యంగా ఆధ్యాత్మిక ఆనందంతో పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి చిక్బళ్ళాపూర్లో బస చేశారు. సువర్ణభూమి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయ్యప్పల మహాపాదయాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. మణికంఠుణ్ణి స్మరిస్తూ స్వాములు ముందుకు సాగుతున్నారు. మదినిండా భక్తి భావాన్ని నింపుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా శబరిమల వైపు కదులుతున్నారు. శనివారం ఉదయం వర్లకొండ నుంచి బయలుదేరిన స్వాములు మధ్యాహ్నం చిక్బళ్ళాపూర్ చేరుకున్నారు. అక్కడ వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పకు పడిపూజ నిర్వహించారు. భక్తి గీతాలను ఆలపిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. భిక్ష తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన అయ్యప్పలు కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. చిక్బళ్ళాపూర్ గ్రామం లోపల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మాకెంతో ఘనంగా స్వాగతం పలికి, మరి హైదరాబాద్ కరీంనగర్ పరిసర ప్రాంతాలకి వచ్చేటటువంటి పాదయాత్ర అయ్యప్ప స్వాములకు అందరికి కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేసి మరి వచ్చేటటువంటి అయ్యప్పలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ నుండి ముందుకు బ్రహ్మాండంగా సాగే విధంగా వీరు ఉత్సాహనిస్తున్నారు. దీనికి మేము మన సువర్ణభూమి మహాపాదయాత్ర వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో ఎక్కువగా ఇదే మాదిరి పాదయాత్ర స్వాములు మా అయ్యప్ప స్వామి ఆస్తికల దేవస్థానంకి ఎక్కువగా రావాలని అందరినీ వేడుకుంటాము. ఇక్కడ ఇంకా బయలుదేరే స్వాములకందరికీ అయ్యప్పుడు మంచి సుఖకరంగా ప్రయాణం చేయడానికి అనుకూలం చేయాలని అయ్యప్పని మరియు భక్తాదుల్ని వేడుకుంటున్నాం. మీ హైదరాబాదు మరియు సికింద్రాబాదు ఆమె ఇంకా కరీంనగర్ తరఫున వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా మేము మా వీళ్ళు ట్రస్ట్ తరఫున మేము మీ సహకారం చేస్తామని కోరుతున్నాము. ఇవాళ చిక్బళ్ళాపూర్లో మణికంఠునికి పూజలు నిర్వహించి అయ్యప్పలు మహాపాదయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నానికి దేవనగళ్ళ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ పడిపూజ అనంతరం భిక్ష స్వీకరిస్తారు. రాత్రికి బుద్గిర్లో బస చేస్తారు. చిక్బళ్ళాపూర్ నుంచి దేవనగళ్ళ ఆశ్రమానికి 22 కిలోమీటర్ల దూరం ఉంది. ఆశ్రమం నుంచి బుద్గిర్కు 11 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేరున్నారు.